సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఎంఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మదర్స్ కమిటీ మెంబర్ వత్సవాయి లలిత మాట్లాడుతూ లింగ వివక్షత చూపకూడదని మహిళా సంఘాలకు మరియు మహిళలకు లింగ సమానత్వంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. బాలికలకు భద్రత లేదని వారిపై ఆంక్షలు సరికాదన్నారు. తల్లిదండ్రులు బాలిక చదువు పట్ల భరోసా ఇవ్వాలని, అన్ని రంగాల్లో బాలికలు ముందున్నారని, ఆడ మగవారి మధ్య వివక్ష చూపకూడదని, అదేవిధంగా ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని, మగపిల్లలకు 21 సంవత్సరం తర్వాత వివాహాలు జరిపించాలని మరియు బాల్య వివాహాలు చేయకూడదని వారికి వివరించారు. మద్రాల మండలం ఎంఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెండర్ అసమానతలపై ఒకరోజు ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా ఆడపిల్లలు మగపిల్లలు చూసే విధానంలో కుటుంబం నుంచి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మహిళలకు తల్లులకు ఇక్కడికి వచ్చిన వారికి వారి వారి కుటుంబాలలో ఆడపిల్లల మీద మగపిల్లల మీద ఎలాంటి వివక్షత కొనసాగుతుంది, మనం ఏ విధంగా అబ్బాయికి అమ్మాయికి సమాన అవకాశాలు కల్పిస్తున్నాం, ఎవరిని తక్కువ చేస్తున్నాం, ఎవరిని ఎక్కువ చేస్తున్నాం, ఎవరికి ఎక్కువ చదువులు చదివిస్తున్నారు, ఎవరికి ఎక్కువ తక్కువ చదువులు చదివిస్తున్నారు, ఈ దీంట్లో పని పనులలో కూడా ఎవరి పని ఎంత, అమ్మాయిది ఎంత, అబ్బాయిది ఎంత, ఈ పనుల విభజనలు కూడా తేడాలు ఉన్నాయా, ఆ తేడాలని ఎట్లా మనం తీర్చగలుగుతాము తల్లులుగా, ఆ పనులను కూడా ఇద్దరికి ఈక్వల్గా పంచేటట్లు కుటుంబం నుండే మార్పు తీసుకురావాలని. అదేవిధముగా బాల్య వివాహాలు, బాల్య వివాహాలు అనేసరికి చాలా వరకు గ్రామాలలో అపోహలు, చాలా వరకు ఆడపిల్ల ఎదిగిందంటే చాలా బాధ, తల్లిదండ్రులకి లేని బాధ పక్కనలోకి వస్తుంది. అది సమాజంలో ఇది అంతం కావాలంటే తల్లుల నుండే మొదలు చూపించి ఇద్దరిని సమానంగా చూడకుండా అబ్బాయికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వానికి ఎక్కువ ఏ తిండి విషయంలో, బట్ట విషయంలో, చదువు విషయంలో, ఏ విషయంలోనే ఆయనకు ఎక్కువ చూపించి ఇవన్న తక్కువ చూపిస్తే సమాజాలు జరగబోయేవన్నీ ఇవే. ఎందుకంటే ఫస్ట్ మన పిల్లల్ని మనం చూసుకోవాలి. బడికి పంపినామంటే రోజు రెగ్యులర్గా పోతుండా పోవట్లేదు మామూలు కాలేజీకి కానీ బడికి కానీ, కనీసం మీకు తీరినప్పుడు ఒక 10 రోజులకు ఒకసారి మీరు మీ భర్తని పోయి మా కొడుకు రోజు రెగ్యులర్గా వస్తుందా, వస్తే ఏం చదువుతున్నాడు, రాస్తున్నాడా, మరి మా ఇంటి దగ్గర ఏం చదవట్లేదు, ఏం రాయట్లేదు, మాకేం చెప్పట్లేదు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మేము సంస్థ పరంగా కొన్ని విషయాలు చేస్తున్నారా, ఎందుకు కారణం ఏంటి ఆగట్లేదు కదా అమ్మాయి ఆగట్లేదు కదా